భారతదేశం ముద్దుబిట్ట సమాజంలోనే అట్టడుగు వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి అదేవిధంగా సమాజంలో కులం చేత పీడించబడినటువంటి బహుజనులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి హక్కులు ఇచ్చి ఈరోజు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో మిగిల అగ్రవర్ణాలకు సమానంగా హక్కులు ఇచ్చి ఈరోజు అంధకారంలో నుంచి తమ సమాజం నడిపిన గొప్ప యోధులు భారతదేశ ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 64వ వర్ధంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కంతిచరణలో ఐక్యత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఐక్యత ర్యాలీ అంటే ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని దేశంలో కేవలం మానవాధిక వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ ఒక దళిత నాయకుడు చిత్రీకరణ కుట్ర జరిగింది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు బాబాసాహెబ్ అంబేద్కర్ని కేవలం ఒక దళిత నాయకుడిగా చిత్రీకరించారు. ఇది ముమ్మాటికి బాబాసాహెబ్ అంబేద్కర్ కీర్తిని తగ్గించడం మాత్రమే. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సమాధిలో పీడించబడ్డ ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి ఒక్క యువతికి, ప్రతి ఒక్క నాయకుడికి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ దిక్సూచి. ఇతను అందరి వలన ఉద్దేశంతో ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కందికిచర్లో ఐక్యత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని కేవలం ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలుగా ఇక్కడ ఉన్నటువంటి కమ్మారెడ్డి ప్రభుత్వాలు దళితులను విస్మరించి కేవలం రాయితీలకి, కేవలం ఎస్సీ సెల్లో, బీసీ సెల్లో అని చెప్పేసి ఆ సెల్లుల్లో బంధించి అధికార కాంక్ష లేకుండా, అధికారం అందించకుండా అన్ని నామరెడ్డి పదవుల్ని వాళ్ళ కులాలను కమ్మారెడ్డి కులాలకు మాత్రం ఇచ్చుకుంటూ దళితులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన పిమ్మట ఇక్కడ ఉన్నటువంటి అసైన్ భూముల్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని బహుజన సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలో దళితులకి ఫ్రీగా పంచుతూ పట్టాలు ఇస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు. ఇతను కేవలం ఒక మాదిక ఒక మాలిక పరిమితం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ దేశం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి బహుజనులకి ఒక గొప్ప నాయకుడు. జై భీమ్, 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 ఇక్కడికి వచ్చేసిన యువకులకు, తల్లి సోదరులకు ఇవే నా జై భీమ్.